మనం రాష్ట్రవ్యాప్తంగా అమలాపురం చేలో అనే కార్యక్రమాన్ని ఏదైతే అంతర్వేదిలో జరిగినటువంటి రథం యొక్క దగ్ధం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ యువకుల మీద ప్రభుత్వం చర్చ్ మీద రాళ్ళు విసిరారనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసు పెట్టినటువంటిది అవాస్తవమైనటువంటి సంఘటన. చర్చ్ మీద రాళ్ళు వేసినటువంటి వ్యక్తులు ఉద్యమాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక ఆలోచనతో వేసినటువంటి వ్యక్తులని ప్రభుత్వం ఐడెంటిఫై చేసి కేసు పెట్టకుండా హిందూ మనోభావాలని గుర్తించకుండా వారి మీద కేసులు పెట్టడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ బేషరతుగా వారిని రిలీజ్ చేయాలని ఈరోజున మనం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏదైతే మనం ఒక స్పిరిట్ని స్వీకరించామో దీనికి విరుద్ధమైనటువంటి భావంతో నిన్నటి నుంచి మన కార్యకర్తల్ని మన నాయకుల్ని అందరినీ కూడా తీవ్రంగా మనోవేదనకు గురి చేస్తూ గృహ నిర్బంధాలని కన్నా లక్ష్మణ గారిని పురంధరేశ్వర్ గారిని అనేక మంది మండల అధ్యక్షులతో సహా రాష్ట్రవ్యాప్తంగా హెరాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధానికి వారు పాల్పడడం భారతీయ జనతా పార్టీగా ఒక పార్టీ యొక్క అధ్యక్షుడిగా నేను ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. అయినప్పటికీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రభుత్వ యొక్క దమనకాండని వ్యతిరేకిస్తూ అనేక మంది ప్రభుత్వం యొక్క ఆలోచనకు విరుద్ధంగా అమలాపురం చేరుకోవడం అమలాపురంలో ప్రభుత్వం యొక్క ఆలోచనని వాళ్ళ యొక్క దమనకాండని వ్యతిరేకిస్తూ అరెస్ట్ అవ్వడం ఆ ప్రాంతాన్ని చేరుకోకుండా 1000 మంది పోలీసు బలగాన్ని అక్కడ పెట్టినప్పటికీ కూడా చేరుకునేటువంటి నేర్పరితనంతో కార్యకర్తలు నాయకులు అందులో మాధవ్ గారు కానీ సూర్యనారాయణ గారు కానీ ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణరాజు గారు గాంధీ గారు అలానే వర్మ పశ్చిమ గోదావరి జిల్లాలో అలానే విష్ణువర్ధన్ రెడ్డి గారిని మధ్యలోనే అమలాపురంలో వారిని నిర్బంధించడం ఈ నిర్బంధించి అరెస్ట్ చేసి కార్యకర్తలని పెద్దలను అందరినీ కూడా సచ్చిమూర్తి గారు జిల్లా రాష్ట్ర కోశాధ్యక్షుల్ని అలానే రమేష్ నాయుడు రాష్ట్ర కార్యదర్శిని ఇలా అనేక మంది ముఖ్యమైనటువంటి పెద్దల్ని అనేక రకాలుగా పోలీస్ స్టేషన్లు తిప్పడం రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు తిప్పారు. వారిని ఒక బృందాన్ని రాజు అమలాపురం నుంచి రామచంద్రపురం వరకు పోలీస్ స్టేషన్లు తిప్పడం అలానే అమలాపురం నుంచి విశాఖ జిల్లా వరకు తీసుకువెళ్ళడం ఈ విధంగా రకరకాలుగా పోలీస్ స్టేషన్కి తిప్పారు. అన్ని బృందాలని కూడా సాయంత్రం 6 గంటలకి పెద్దలందరి గృహాల నుంచి నిర్బంధాన్ని నిలుపుదల చేయడం అలానే మన కార్యకర్తల్ని నాయకుల్ని విడుదల చేయడం ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ యొక్క ఆలోచనని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కేసులు ఎత్తే వరకు కూడా మనం రాబోయేటువంటి రోజులే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అలానే రాష్ట్రంలో చెదురుమదులుగా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ చిన్న చిన్న దేవాలయాల దగ్గర నుంచి పెద్ద దేవాలయాల వరకు ఈ యొక్క అంశాలని వెంటనే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకురావడం స్థానికంగా ఎక్కడ ఏ అంశం జరిగినా ఆ ప్రాంతంలోనే చేయవలసినటువంటి ఉద్యమాన్ని జిల్లా అధ్యక్షులతో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పదాధికారులతో మీరు చర్చిస్తే ఆ విధంగా రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలతో చర్చించడం వెంట వెంటనే
ప్రజా ఆందోళనతో పాటు ప్రజల యొక్క నిరంతర సమస్యలతో పాటు ఈ అంశాన్ని కూడా అదే విధంగా మీరందరూ స్వీకరిస్తారని ఇవాళ జరిగినటువంటి ఉద్యమానికి నైతికంగా మీరందరూ నిలబడి ప్రభుత్వం యొక్క ఆలోచనను వ్యతిరేకిస్తూ ఉత్సాహంగా పాల్గొన్న అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను.